நடிச்சு ரீசெண்டா திரைக்கு வந்த கொலை அப்படின்ற படம். నా భార్య వల్లే నా కూతురికి ఎటువంటి పరిస్థితి పట్టింది అంటూ విజయ్ అయితే ఎమోషనల్ అవుతూ కనిపించేస్తాడు అభిమానుల ముందు. బిచ్చగాడు సినిమాతో తమిళ యాక్టర్గా అయినప్పటికీ తెలుగులో కూడా ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. తన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినట్లు అయితే తమిళ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పాతిమాని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకి జన్మనివ్వడం జరిగింది. ప్రొఫెషనల్ లైఫ్లో ఎంతో సక్సెస్ఫుల్గా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పర్సనల్ లైఫ్లో కోల్పోవాల్సి వచ్చింది. తన కూతురు ఎంతో చక్కగా పెద్దమ్మాయి, 16 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయి, స్కూల్కి వెళ్ళి రోజు అదే టైంకి వచ్చి ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది. అయితే రోజులానే నిద్రపోయిన అమ్మాయిని లేపడానికి తన తల్లి అయితే బెడ్రూమ్కి వెళ్తుంది. వచ్చేసరికి చూసేసరికి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ వచ్చేసారు. అయితే తను అలా చేసుకోవడానికి కారణం తన డిప్రెషనే అంటూ తెలియజేసుకుంటూ రావడం జరిగింది. డిప్రెషన్కి రోజు రోజుకి బలవుతూ వస్తున్న కూతుర్ని ఆ మాత్రం పసగట్టలేకపోయిన తల్లి, ఏం తల్లి, తనే తను కూతుర్ని ఇలా కోల్పోయేలా చేసింది అంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ విజయ్ అయితే తన కూతురు కోసం బాధపడుతూ కనిపించేశాడు. అయితే అసలు విషయాలు ఇంకా వివరాలు పూర్తిగా తెలియకపోవడంతో కూతురు ఇలా అవ్వడానికి కారణం మాత్రం తన తల్లి నిర్లక్ష్యమే అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఇప్పటికే సన్నిహితుల ముందు బాధను వ్యక్తపరచుకుంటూ వస్తున్నారు విజయ్.